హాయ్ ఎవరీవన్, గుడ్ ఈవినింగ్. యా, యాక్చువల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఆడియన్స్ అంతాని వెయిటింగ్ ఫర్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్. నేను అల్లు అర్జున్ కి హార్డ్ కోర్ ఫ్యాన్. ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటింగ్ టు సీ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. ఐ హోప్ పుష్ప టీమ్ ఆల్ ద బెస్ట్. ఐఎమ్ సో హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ వైజాగ్. Yeah, only for event only. Just 2 days back I will come there. Thank you. Fan ni. Okay. Rola. Malka ji chustunnanu. Ikka crowd chaala undi. Expect chestunnanu baaga. And see movie kuda manchi expect chestunnanu. Okay. Hi. Hi. I'm Dhruvan. Na nenu cinema నేను ఈ సినిమాలో యాడ్ చేసా. నా రోల్ చిన్నప్పుడు క్యారెక్టర్. థ్యాంక్ యూ. తగ్గేదేలే. ఏం చేసావు సినిమాలో? చిన్నప్పుడు క్యారెక్టర్. చిన్నప్పుడు చెప్పు గట్టిగా. చిన్నప్పుడు హీరో క్యారెక్టర్. అల్లు అర్జున్ ఎలా ఉండేవాడు షూటింగ్ లో నీతో? అంటే ఇదే ఫస్ట్ టైం కలవడం. షూటింగ్ వెళ్ళావు కదా? నేను ఉంటే అల్లు అర్జున్ ఉండడు కదా, అందుకే. నేనే అల్లు అర్జున్. ఇప్పుడు కలుస్తా. ఇదే ఫస్ట్ టైం. సినిమానా? అంటే చాలా బాగుంది, నాకు ఇంట్రెస్ట్ గా అనిపించింది. పుష్పలా ఒక పాట నేర్చుకున్నా. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైన రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పగా చూస్తావే, కన్నులు ఎత్తే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారం అయ్యనే శ్రీవల్లి మాటే మాణిక్యమయనే, చూపే బంగారం అయ్యనే శ్రీవల్లి నవ్వే నవృద్ధమయనే, అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, మీ వెనకే ఇప్పుడు పడుతూ ఉన్నాను. 18 ఏళ్ళు వచ్చాయ్యా చాలు, నువ్వేగా దెవ్వరైనా ముద్దుగు ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారి, ఏడు రాళ్ళ దుద్దులు పెడితే యువతైనా అందగత్తే, అయినా చూపే బంగారమ్మాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమ్మాయనే శ్రీవల్లి నవ్వే నవృందమయనే. చాలా జోష్గా ఉంటారు. చాక్లెట్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ సుకుమార్ అంకుల్. బన్నీ అన్న కోసం ఒక డైలా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్ ఎవరు తగ్గేదేలే. సునీల్ అన్న కోసం గట్టిన మీద కూర్చునే కొద్ది కూర్చో, దాంట్లో ఏమున్నది కానీ నీటిలో దిగుతూ తెలుసు బా లోతో. ఏమంటావు నాకు? చాలా బాగా అనిపించింది. అలాగే మంచి, అలాగే నేను టీవీలో వస్తాను, అలాగే థియేటర్లో వస్తానని కూడా బాగుంది. అలాగే నేను హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సుకుమార్ అంకుల్. థ్యాంక్ యూ బన్నీ అన్న. ఐ లవ్ యూ.
కాకపోతే మమ్మల్ని ఎంఈపీ స్పెషల్ కేటగిరీలో కూర్చోబెట్టి జర్నీ చేస్తే మూడు రోజులు రూమ్ తీసుకుని ఇక్కడికి వచ్చి వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ కాకపోతే మమ్మల్ని ఏమైతే ఎంఈపీ లో కూర్చోబెట్టారు ఆ విఐపి అవి స్పెషల్ పాసులు మమ్మల్ని అందరికి ఎలా చేయట్లేదు అలాంటప్పుడు ముప్పై పాసులు మాత్రమే ఉన్నాయి ఎంతో కష్టపడి ఒక ఆర్మీ నడిపి ఎంతో కష్టపడి స్పెషల్ పాస్ శ్రీకాకుళం నుంచి టూ డేస్ జర్నీ చేసుకుని వస్తే ఈ స్పెషల్ పాస్ వచ్చింది కనీసం ఇంతవరకు లోన్ కి అలౌ చేయాలి పాసులు అమ్ముకొని ఫోన్ కూడా వచ్చారు ఇంకా కష్టపడి వచ్చారు వేరు 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 ఉంటాయని చెప్పారు అల్లార్జున అభిమానులు అందరూ జై బన్యే జై బన్యే జై బన్యే జై బన్యే మేమైతే ఇప్పటివరకు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్ని ఈ పుష్ప సినిమాతో బద్దలు కొడతాడని మేము చాలా ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చినాం బట్ లోపలికి అలౌ చేయట్లేరు చాలా నిరాశపరిచారు ప్రేక్షకులు అయినా కానీ ఇండస్ట్రీ